మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లలో ఎలాంటి ట్విస్టులు లేకుండానే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రశాంతంగానే ముగిశాయి. మైదుకూరు, తాడిపత్రులో ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో అనుకుంటే మైదుకూరులో టీడీపీ అనేది చైర్మన్ పోటీలోకి రాకుండా పోయింది. తాడిపత్రిలో టీడీపీకి అటు స్వతంత్ర అభ్యర్థి ప్లస్ సిపిఐ మద్దతుగానే ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద ఏమీ దృష్టి పెట్టి అది లాగేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అన్నీగానే సాఫీగానే జరిగినాయి. అయితే ఇక్కడ తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలప్రయోగం చేస్తుందనో లేకపోతే అధికం లాక్కునే ప్రయత్నం చేస్తుందనో ప్రజాభిప్రాయాన్ని ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి టీవీల్లో 2 రోజుల నుంచి కూడా ఏవైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా అబద్ధమేనేమో అని అబద్ధమే అని మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమక్షంలోనే ప్రకటించారు కూడా. తాను ఏమంటున్నారు, ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ లాంటి బలమైన నాయకుడు ఉన్నారు, ఇది నాకు దక్కనిస్తారా, వాళ్ళని ఇద్దరిని లాగేయడం ఎంత పని, ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అనుకున్నాను, బట్ నా నిర్ణయాలన్నీ నా ఆలోచనలన్నీ తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశారు. ఎక్కడే కూడా అటువంటి ప్రయత్నమే చేయలేదు జగన్, విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయమే చేశారు. వాళ్ళ నాయన దగ్గర నుంచి ఇది అలవాటు అయింది అనుకుంటారు. జగన్ నేను అప్రిసియేట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి బాసు నేను ఖచ్చితంగా కలుస్తాను, ఎమ్మెల్యేతో కలుపుకొనే ముందుకెళ్తాను, ప్లస్ ఎంపీతో కూడా కలుపుకొనే ముందుకెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమక్షంలోనే ప్రశంసలు కురిపించారు. ఒక విధంగా ఎప్పుడు డిఫరెంట్ వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసే వ్యక్తి ఈరోజు ప్రశంసలు కురిపించేసరికి అందరూ కూడా అవి ప్రశంసల్లాగానే చూస్తూ ఉన్నారేమో కానీ నాకైతే దాని వెనకాల ఒక స్పష్టమైన వ్యూహం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు మాత్రమే ఎక్కువ ఉన్నారు వీళ్ళకి, వాళ్ళు కూడా స్వతంత్ర అభ్యర్థి, సిపిఐ అభ్యర్థి. ఆ ఇద్దరిని ఇటువైపు లాక్కోవడానికి ప్రభుత్వానికి పెద్ద కష్టంతో కూడుకున్న పని కూడా కాకపోయి ఉండేదేమో, బట్ ఇప్పుడు అక్కడ ప్రజా తీర్పు వచ్చింది, దాన్ని రెస్పెక్ట్ చేయకుండా ప్రభుత్వం ఈ పని చేసింది ఇలా చేసింది అని చెప్పి విమర్శలు ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితి వస్తుందేమో ప్రజల ముందు. ఒక్కదానికోసం అవన్నీ చేయడం ఎందుకు? కొన్ని రోజులు గడిచే కొద్దీ అసంతృప్తో మరేదో కారణమో అందులో నుండి మద్దతు ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి ఇద్దరు తన గ్రూప్ నుండి కనుక బయటకు వస్తే ఆ మున్సిపల్ చైర్మన్ గిరి పోతుంది, అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి అది వెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పి ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ వర్క్ ఏమైనా అంటే ఒక గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నారేమో ప్రభాకర్ రెడ్డి గారు. అందుకే భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అనేది అనుకుంటే తాను అదే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా 2 నిమిషాల పని నాకు ఈ చైర్మన్ గిరి దక్కనీయకుండా చేయడానికి అని. సో భవిష్యత్తులో కూడా అటువంటి ప్రయత్నం జరగకుండా ఇప్పుడే ఒక ప్రశంసలు గురిపించి ప్రభుత్వం అధికార పార్టీ దీని మీద దృష్టి పెట్టకుండా చేయడం కోసం ఒక వ్యూహాత్మకంగా తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశంసలు గురిపించారని చెప్పి నాకైతే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లేకపోతే ఇక్కడ ప్రశంసలు గురిపించే సందర్భము కాదు, ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని బద్ధశత్రువుగా భావించే వీళ్ళు అప్రిసియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే ఇది ఖచ్చితంగా వ్యూహమే. ఈవెన్ ఫ్యూచర్లో కూడా అధికార పార్టీ అనేది ఇక్కడ ఉన్న చైర్మన్ను దించేసి వాళ్ళ చైర్మన్ను ఎక్కనీయకుండా కొంతవరకు మచ్చిక చేసుకునే ప్రయత్నమే అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. చూడాలి భవిష్యత్తులో మరి నెక్స్ట్ 5 ఇయర్స్ ఈ చైర్మన్ గిరి టీడీపీ అకౌంట్లో ఇలానే కంటిన్యూ అవుతుందా, లేకుంటే అసంతృప్తులు లాంటివి ఏమైనా బయలుదేరి మధ్యలోనే ఈ చైర్మన్ గిరి ఏమైనా కనుక కోల్పోయే పరిస్థితి వస్తుందా అన్నది చూద్దాం.